మధ్యలో రాజకీయ పార్టీల పరంగా తమ్ముడు పల్లెవంశీ కృష్ణ గతంలో మొన్న వరకు బీజేపీలో పనిచేసిండు, ఇదే తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినా. అయినా నాకు చిన్నప్పటి తెలిసిన వ్యక్తి. ఈ ఇదే వాడకట్లో నేను ఇంటర్మీడియట్లో కిరాయికుంటూ చదువుకున్న వ్యక్తిని, కొద్ది పరిచయం ఉన్న వ్యక్తి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్నెన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారు కూడా చదువుకున్నవారే, వంశీకృష్ణ కాబట్టి అన్నీ పారదర్శకం తెలిసిన వ్యక్తి కాబట్టి మరి ఇలాంటి చురుకైన కార్యకర్త. దుబ్బాక అభివృద్ధికి మేము డెఫినెట్ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల ఎదురు కూడా ఎన్నికల కోడ్ చేయటం పనులు చేయలేకపోయినా కానీ వచ్చే ఆల్రెడీ రెడీగా అక్కడ ఉన్నాయి. అభివృద్ధికి అన్ని వర్గాల సహకారాలు కావాలి. చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా మేధావి సెక్షన్స్, రాజకీయాలకు అతీతంగా వాళ్ళు సహకారం కావాలి. మరి ఇంత నాలెడ్జ్ పర్సన్ తెలంగాణ రాష్ట్రం తీరు ఉంటే మన దుబ్బాక బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం తీరు కూడా ఒక బలోపేతమైన శక్తిగా ఎదుగుతుంది. మాకు కూడా ఒక తమ్ముడుగా ఉన్నప్పటికీ, బ్రదర్గా నేను ఉన్నప్పటికీ కొన్ని రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలతో ఒకరికొకరు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి అది తెలంగాణ రాష్ట్రంలో చేరి టీఆర్ఎస్ అభివృద్ధికి, మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంతి కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి సహకరించి దుబ్బాక అభివృద్ధి కూడా మీ వంతు సూచనలు సలహాలు మీ నాలెడ్జ్ కూడా ఉపయోగించి సహకరించాల్సింది అని రిక్వెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో జాయిన్ కమ్మని ఇక్కడికి రావడం జరిగింది. వారికి సద్గృహానికి రావడం జరిగింది. మేము కూడా స్పష్టంగా చెప్తున్నాం, ఎందుకంటే మరి ఇన్ని రోజులు పనిచేసిన భారతీయ జనతా పార్టీలో ఒక రికగ్నైజ్డ్ పోస్టులు ఉన్నాడు వస్తాము. మేము అంతకంటే ఇంకా హృదయపూర్వకమైన రెస్పెక్ట్తో పాటు అంతకంటే మంచి ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండి ప్రజలకు ప్రత్యక్షంగా సర్వీస్ చేసే అలవాటు ఉన్న వ్యక్తి కాబట్టి సర్వీస్ చేసే అవకాశం ఇచ్చి ఆ స్థాయి పదవులతోని మేము కూడా సమాజంలో మంచి గుర్తింపు వారికి ఆల్రెడీ ఉన్నది. ఇంకా ఆ గుర్తింపు ద్వారా ప్రజలకు దుబ్బాక ప్రాంత ప్రజానీయానికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల గురించి మా అక్క చెప్పిన కూడా చాలా మంది వచ్చి వాళ్ళంటే ఎన్నెన్నో స్కీములు ఉన్నాయి. ఇంతకుముందు ఒక ప్రైవేట్ టీచర్ వచ్చి ఒక బీసీ కార్పొరేషన్ లోన్ గురించి చెప్పింది. ఇలాంటి అంశాలకు కూడా మాకు కూడా ఈ ప్రాంతం నుంచి కూడా కొద్దిగా మా నోటీస్ తెచ్చినట్టు కావాలి, ఆఫీసులలో పోయి కూడా పనిచేసినట్టు కావాలి. కాబట్టి తెలంగాణ సంతులు జీవనమని రిక్వెస్ట్ చేయడం దానికి వారు అంగీకరించి మా రిక్వెస్ట్ను మా ఆదరణను ఏకీభవించి తెలంగాణ రాష్ట్రంలో చేరడానికి ఒప్పుకున్నందుకు నేను పల్లెవంశీ కృష్ణతో పాటు ఆయన మిత్ర బృందానికి, ఈ ప్రాంతంలో ఉన్న యువమిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు కృతజ్ఞత తెలియజేస్తాను. తెలంగాణ ఉద్యమ రథసారథి, దుబ్బాక గడ్డ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ఉవ్వెత్తున తీసుకుపోవడంలో ఒక ఉధృతమైన ఉద్యమకారుడిగా పేరున్నటువంటి మన అన్న రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి గారు స్వయంగా మా ఇంటికి వచ్చి ఆహ్వానించడం నాకు ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నేను గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉంటూ, వివిధ హోదాల్లో ఉంటూ, ప్రస్తుతం అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నా, పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీ ఎదుగుదలకు ఏ రకంగా ముందుకు పోకుండా ప్రజాసేవ చేసే ఉద్దేశంతో ఒక కౌన్సిలర్ని గెలిపించుకొని, ప్రజాప్రతినిధిని గెలిపించుకుందాం ఎన్నో రకాల ఆలోచనలతో ఉన్నప్పటికీ, కొందరు వ్యక్తులు అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీని భూస్థాపితం చేసే పరిస్థితుల్లో ఉండి, ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానే ఉద్దేశంతో, నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో 20 వార్డుల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు నా వంతుగా కృషిని శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పి అన్న రామలింగారెడ్డి గారు, రాష్ట్ర మన ప్రియతమ ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ నిర్మాణంలో సారథ్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారికి దుబ్బాక మున్సిపాలిటీ 20 జెండాల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి ఆయనకు బహుమతిగా ఇచ్చే కృషిలో నా వంతుగా ఉడతభక్తిగా నేను కూడా సాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.